రాను రాను తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో అమలాపురం పట్టణ పోలీసులు మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు అవగాహన కల్పించారు. అలాగే పోలీసులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ ప్లకార్డులతో అవగాహన కల్పించారు. అమలాపురం డిఎస్పీ షేక్ మాసంబాష ఆదేశాల మేరకు పట్టణ సీఏ సురేష్ బాబు ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు పట్టణంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులను ఆపి కరోనా వైరస్ వ్యాప్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు సురేష్ బాబు, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఉంటాం అండి. మరి మనకి మార్చి 22 తారీఖు నుంచి మనకి ఇండియా మొత్తం అంతా కూడా భారతదేశం అంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లాక్డౌన్ అనేది కొనసాగుతుంది. దాంట్లో అంచెలంచెలుగా కొంత రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో గత 10-15 రోజులుగా కరోనా కేసులు తీవ్రమవుతున్నవి, కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ లాక్డౌన్ నియమ నిబంధనలు కొంత సడలు పెట్టేసరికి పబ్లిక్ వాళ్ళు మాస్క్ పెట్టడం తగ్గించారు. అదేవిధంగా పబ్లిక్ బయట కూడా ప్రీమియం ఉండేసరికి బయట సోషల్ డిస్టెన్స్ పాటించడం కూడా తగ్గించారు. పోలీసు వారి తరఫున మరలా ఈ రోజుకి మేమంతా కూడా వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించి మాస్క్ లేని వారికి వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ చేసి మరోసారి మాస్క్ లేకుండా బయట కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా 500 రూపాయల వరకు జరిమానా ఇస్తామని అందరూ కూడా అవగాహన కార్యక్రమంలో చేస్తున్నాము. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమలాపురం గడియార సమస్య సెంటర్లో మాస్క్ లేకుండా వెళ్తున్న వాహనదారులందరినీ ఆపి వారందరూ కౌన్సిలింగ్ చేసి మాస్క్ ఇచ్చి మాస్క్ యొక్క ఆవశ్యకత, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, వారి యొక్క సామాజిక దూరం పాటించేలా తగు సూచనలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. రేపటి నుంచి ఎవరైనా మాస్క్ లేకుండా రోడ్లపైన వాహనాలు వచ్చినట్లయితే వారందరికీ ఆపి వారందరికీ మనిషి అటువంటి వరకు అపరాధం కూడా విధించడం జరుగుతుంది. దయచేసి మా పోలీసు వారి డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దు. బయటకు వచ్చిన సందర్భంలో మీ మీ పనులు చేసిన సందర్భంలో షాపులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సామాజిక దూరం పాటించండి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, అదేవిధంగా మాస్క్ను ధరించండి. ఇవన్నీ కూడా పాటించినట్టయితే కరోనా మనకి దరిచేరదు. అలానే కరోనా గురించి మనం భయపడి ఇది అవ్వాల్సిన అవసరం ఉండదు. కరోనాకి ప్రస్తుతం మన ప్రభుత్వం అన్ని హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. అలానే మనం అశ్రద్ధ వహిస్తే కరోనా కూడా మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చిన సందర్భంలో మాస్కులు ధరించి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నాం.